ఈ రోజు మనం వరిలో రసం పీల్చే పురుగులైన తామర పురుగు పేనుబంక ఎర్రనల్లి పచ్చదోమ మరియు చిన్నలద్దె పురుగులు పంటకు ఏ విధంగా నష్టం చేస్తాయో తెలుసుకుందాం ఈ రసం పీల్చే పురుగులన్నీ మొక్క ఆకులలోని పత్రహరితాన్ని గోక్కుని తినటం వలన కిరణజన్య సంయోగక్రియ జరగక మొక్క ఎదుగుదల ఆగిపోతుంది హుసేనన్నా ఈ రసం పీల్చే పురుగులు వరి పంటను ఏ దశలో ఆశిస్తాయి ఈ రసం బీల్చే పురుగులు నాట్లు వేసిన ఇరవై రోజుల నుంచి ఈనిక దశ వరకు పంటను ఎప్పుడైనా ఆశించవచ్చు ప్రకృతి వ్యవసాయ పద్ధతి వరి సాగులో రసంబీల్చే పురుగులను మరియు లద్దె పురుగులను వావులాకు కషాయం పిచికారి ద్వారా నివారించవచ్చు ఒక ఎకరా పంటకు సరిపడా వాగులాకు కషాయం తయారీకి కావాల్సిన వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఐదు కేజీలు వావిలాకు అర కేజీ కుంకుడుకాయలు లేదా వంద గ్రాముల సబ్బు పొడి వీటితో పాటు పది లీటర్ల నీరు ఇప్పుడు ఈ ఐదు కిలోల వావిలాకును పది లీటర్ల నీటిలో వేసి ఐదు లీటర్లు అయ్యేంత వరకు ఉడకబెట్టాలి ఇప్పుడు మనం ఈ అరకిలో కుంకుడిగాయలను మెత్తగా దంచి నానబెట్టుకుందాం ఈ కషాయం ఉడుకుతున్నప్పుడు ముందు జాగ్రత్తగా ముక్కు చుట్టూ గొడ్డను కట్టుకోవాలి అలాగే ఇది ఉడుకుతున్నప్పుడు కర్ర సహాయంతో సవ్య దిశలో కలుపుతూ ఉండాలి ఐదు లీటర్ల వరకు మరిగిన ఈ కషాయాన్ని దించుకుని నీడ ప్రదేశంలో ఎనిమిది గంటల పాటు చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లార్చిన ఈ కషాయాన్ని వడకట్టుకుందాం ఇలా తయారు చేసుకున్న వావులాకు కషాయంలో మనం ముందుగా తయారు చేసిన కుంకుడికాయ రసాన్ని కలుపుకుందాం ఇలా తయారైన ఐదు లీటర్ల వావులాకు కషాయాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పొలంపై పిచికారీ చేసుకోవాలి అంతేగాక ఈ వావులాకు కషాయం తయారు చేసిన రోజే పిచికారీ చేసుకోవాలి ఇది నిల్వ ఉండదు అన్ని కషాయాల లాగానే ఈ వావులాకు కషాయం కూడా సాయంత్రం వేళలో పిచికారి చేసుకుంటే మంచిది ఈ వావులాకులో కాస్టాసిన్ అనే ఆల్కలైడ్ ఉంటుంది క్యాస్టాసిన్ అనే ఈ ప్రకృతి సిద్ధమైన రసాయనం రసం పీల్చే పురుగులను చిన్నలద్దె పురుగులను సమర్థవంతంగా అరికడుతుంది